అసలే కొత్త సంవత్సరం రాబోతోంది దీంతో ఉద్యోగులకు మూడు గిఫ్ట్లను అందించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పద్దెనిమిది నెలల డీఏ బకాయిల కోసం ఉద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అలాగే ఫిట్మెంట్ పెంపు డిఏ పెంపుపై కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు కొత్త సంవత్సరంలో ఏడు మూడు డిమాండ్లు పరిష్కారం కోసం కేంద్రం దగ్గర అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు డిఏ బకాయిలను కేంద్రం ఇప్పటికే ఉద్యోగులకు చెల్లించలేదు డిఏ బకాయిలు పద్దెనిమిది నెలలకు ఒకేసారి ఉద్యోగుల అకౌంట్లో వేసే అవకాశం ఉంది కేంద్ర కేబినెట్ ఇంకా డిఏ బకాయిలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం లెవెల్ త్రీ ఉద్యోగుల డిఏ బకాయిలు కనీసం పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది లెవెల్ పదమూడు లెవెల్ పద్నాలుగు ఉద్యోగులకు కనీసం లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుంచి రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల రూపాయల వరకు డిఏ బకాయిలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కూడా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకున్నాట వచ్చే కేంద్ర బడ్జెట్ తర్వాత ఫిట్మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఫిట్మెంట్ను మూడు సార్లు పెంచే అలవెన్స్ను కాకుండానే ఒక ఉద్యోగి బేసిక్ వేతనం నలభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు కానుంది ఉద్యోగుల డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే మూడు పాయింట్ ఆరు ఎనిమిది ఫిట్మెంట్ ఇస్తే జీతం ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది త్రీ టైమ్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగినా కూడా జీతం పెరుగుతుంది అలాగే డిఏ పెంపుపై వచ్చే మార్చిలో కేంద్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేట్లను పరిగణలోకి తీసుకుని మూడు నుంచి ఐదు శాతం డిఎను కేంద్రం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే నాలుగు శాతం డిఎను ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున పెంచిన సంగతి తెలిసిందే త్వరలోనే మరో గుడ్ న్యూస్ అనేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది